వెల్లుత్తి మండలం మర్సపంట గ్రామంలో ఉన్నాం. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి. ఇక్కడ ప్రజలు ఎవరిని గెలిపించుకుంటారో అడిగి తెలుసుకుందాం రండి. ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా మీరు ఎవరిని గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారిని ఎందుకు గెలిపించుకోవాలనుకుంటున్నారు? మేము అంతే అవమానం కోసమే పెడుతున్నాం ఓటు, చంద్రబాబు గెలవాలని. ఏమైనా పథకాలు వస్తున్నాయి మీకు? మాకేం రావట్లేదు, మాకు పింఛను కూడా ఇవ్వట్లేదు. నేను హ్యాండికాప్ మనిషి. హ్యాండికాప్ కేసు చూడండి ఒకసారి. ఎన్ని సార్లు చెప్పినా నాకు పింఛను రాపించలేదు. నేను వేసేది తెలుగుదేశానికి ఓటు. నరసింహనాయక. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? జూలకండి బొమ్మారెడ్డి గారు. ఎందుకనండి? మాకు ఆయన అంటే ఇష్టం, మా పార్టీ అంటే ఇష్టం. ఏ సంవత్సరం పరిపాలన ఎలా జరిగింది? 5 సంవత్సరాల్లో మాకైతే ఏం జరగలేదు. అభివృద్ధి చెందింది అంటున్నారు కదా ప్రజలందరూ. ప్రజల ఏమో వాళ్ళు దోపిడి దొంగలు చేసిన వాళ్ళకి అభివృద్ధి చెందిందేమో, కానీ మాకైతే నాకైతే అమ్మఒడి అయితే 3 సంవత్సరాలు రాలా. జగన్ అన్న కాలంలో ఇల్లు ఇస్తా అన్నాడు, ఇల్లు రాలా. ఈ సంక్షేమ పథకాలన్నీ మాకేం అందలేదు. మరి మధ్యలో ఎవరు తిన్నారో ఏమో కానీ మాకైతే రాలా. ఈ రేషన్ బియ్యం అయితే ఇంటింటికి ఇస్తామన్నారు, అది కూడా రాలా. ఆ డీలర్ కాడికి పోయి కొలత చూపిస్తే అది 20 కేజీలు రావాలి. అక్కడ 25 కేజీలు చూపిస్తుంది, కానీ మా ఇంటికి వచ్చి కట్ చేస్తే 20 కేజీలు వస్తుంది. అది మా ఊరికి సమస్యలు ఏముంది, మంచినీళ్ళ సమస్య, రోడ్లు, ఈ సమస్యలు ఉందమ్మా. మేము బొమ్మారెడ్డి గారిని గెలిపిస్తే మా సమస్యలన్నీ తీరుద్దామని అనుకుంటాం. మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? జూలకండి బ్రహ్మానంద రెడ్డికి. ఎందుకనండి? ఇంకింది 4 సంవత్సరాలు చేశాడు కదా, ఇక శూన్యం 4 సార్లు గెలిచాడు. ఇక్కడ అభివృద్ధి లేదు, అందుకని ఈసారి బ్రహ్మడికి ఛాన్స్ చేయాలనుకుంటున్నాను. సీఎంగా చంద్రబాబు నాయుడు గారు. ఇంకా దాంట్లో 3 రాజధానులు ఉన్నాయా, కడతామన్నారు అన్నారా? లేదు కదా. ఇసుక, మాఫియా, మద్యం, వాటి గురించి. డిగ్రీ చదువుకున్న వాళ్ళు మొత్తం మొత్తం మటన్ చికెన్ అవి కోస్తారండి, అవి చదువుకొని కోస్తారా? హైదరాబాద్ డెవలప్ చేసింది చంద్రబాబు, ఆయన ఉంటే కొంచెం డెవలప్ చేస్తాడని నమ్మకమా. చంద్రబాబు అభివృద్ధి చెందింది అంటున్నారు కదా ప్రజలందరూ. ఎక్కడండి? జీరో అండి. అది చూపేయండి. 1-2% లేదండి ఇక్కడ డెవలప్మెంట్. చంద్రబాబు నాయుడు ఎక్కడ వదిలేసి వెళ్ళారో అవి ఎట్నే ఉంది. అమరావతి రోడ్లు కానివ్వండి, ఆ బిల్డింగ్లు కాలేండి, ఆ రోడ్లు ఉన్న కంకర్ ఎత్తుకుని పోయారు వైసీపీ. అది కదండి, ఇప్పుడు సొంత కరెంట్ ఉంది కదా, సొంత ట్రాన్స్ఫార్మర్ రేట్ పెట్టి డబ్బులు పెట్టి కొనుక్కొచ్చి వాడుకుంటాం మేము కరెంట్కి. బోర్ మోటార్ సొంత మోటార్లు కొనుక్కొచ్చి మోటార్ పెట్టుకొని పెట్టుకున్నాం. ఏ గవర్నమెంట్ వాళ్ళు పెట్టారు? ఈ 5 సంవత్సరాల్లో ఏలుకూరు కానీ ఏమైనా పెట్టినా ఒక చెత్త అయినా అది చూడు ఎత్తుకొని మేము పెట్టి పడేస్తున్నాం వాగుల్లో. ఆ ట్రాన్స్ఫార్మర్ 3 పేసులు కాలిపోతే డబ్బులు పెట్టి మేము బాగా ఇచ్చుకుంటాం, మళ్ళీ కొనుక్కొస్తున్నాం ట్రాన్స్ఫార్మర్. ఏ గవర్నమెంట్ చేసిరు మాకు? ఎవరు చేసిరంటూ అంటారు, కానీ వాళ్ళు చెప్పుంటారు చాలా వరకు. మీటర్లు పెట్టారు, మీటర్లు పెడుతున్నారు. మరి మా సొంత కరెంట్ తెచ్చుకొని మరి పెట్టుకున్నా కానీ మరి మీటర్ పెడతామని వచ్చి. ఇదేముందమ్మా ఎస్సీ ఎస్టీలకి ఫ్రీ కరెంటు, ఇప్పుడు మీటర్లు రీడింగ్ పెడుతున్నారు అన్నమాట. రైతులకు ఫ్రీ కరెంటు, వాటికి కూడా మీటరు. అలాంటి వాటికి మేము చంద్రబాబు నాయుడు కావాలనుకుంటున్నాం, జగన్ వద్దనుకుంటున్నాం. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి జూలకంటి. ఎందుకనండి? ఎందుకనంటే డెవలప్మెంట్ తగ్గింది అందుకోసం. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఉండే ఎందుకు లేదు, వాటర్ ప్రాబ్లము, రోడ్డు ప్రాబ్లము అన్నీ ఉన్నాయి. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు? జూలకండి బ్రహ్మారెడ్డి గారిని గెలిపించుకుంటామండి. ఎందుకనండి? మాకు వైసీపీ ప్రభుత్వం వల్ల ప్రయోజనం ఏం లేదు, మాకు వాళ్ళు వచ్చి తీర్చింది ఏం లేదు. అంతకుముందు వచ్చిన టీడీపీ ప్రభుత్వంలో మంచి జరిగిన కార్యక్రమాలు ఉన్నాయి తప్ప 5 ఏళ్ళలో మాకు జరిగింది ఏం లేదు. మా దగ్గర ఉన్నాయి కూడా ఊడ్చుకొని వెళ్ళిపోయారు తప్ప వాళ్ళు చేసింది మాకేం లేదు. మాకు సరిగ్గా రేషన్ కార్డులు లేదు మేడం. ఇప్పుడు దాకా హౌసింగ్ కానీ ఏం కానీ రాలేదు. అంతకుముందు వచ్చిన చంద్రబాబు ప్రభుత్వంలో వచ్చిన హౌసింగ్లే ఉన్నాయి, అవి వచ్చి సగం లాగినా కూడా ఆ బిల్లులు కూడా ఇప్పుడు దాకా రాలేదు. జగన్ అన్న కాలనీ పెట్టాడు, దానికి పట్టాలు లేదు, పోవడానికి దారి లేదు. ఉన్న వాళ్ళ దగ్గర పీక్కొని స్థలం వేరే వాళ్ళ కబ్జా చేసుకొని జగన్ అన్న కాలనీ పెట్టారు. దాని తప్ప వాళ్ళు చేసింది మాకేం లేదు. మేము జూలకండి బ్రహ్మారెడ్డి గారిని చంద్రబాబు గారిని గెలిపించుకుంటాం. ఎంపీగా లావు కృష్ణదేవరాయలని గెలిపించుకుంటాం. ఎవరు గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి. ఎందుకనండి? ఎందుకనంటే మాకు ఏ పథకాలు అందలేదు, మాకే ఈ ఫలానా పథకం అందిందన్న ప్రూఫ్ కూడా లేదు. ఇప్పుడు దాకా నా ఫ్యామిలీ ఏర్పడి నేను డివైడ్ అయినా ఇప్పుడు దాకా నాకు రేషన్ కార్డు కూడా లేదు. వాలంటరీగా అయితే
మా ప్రభుత్వం వచ్చింది కాబట్టి మాది మేము చూసుకుంటున్నాం, మీ ప్రభుత్వం ఉంది కాబట్టి మీరు మీరు చూసుకోండి, మేము చేపించాము. ఎవరు మనకి ఏదైనా అనుకూలం ఉంటే వాళ్ళ ద్వారా పని జరుగుతుంది, కానీ మన సొంతంగా ఇప్పుడు నేను డిగ్రీ చదువుకొని కూడా వాళ్ళ చేత వీళ్ళ చేత రికమెండేషన్ చేపిస్తున్నాయి కానీ పని అవుతుంది. ఇప్పుడు దాకా మన సొంత అన్న పని ఏ పని జరగలేదు, ఏ పని కావట్లేదు. మరి ఏదైనా రికమెండేషన్ అయితేనే పని అవుతుంది, లేకుంటే ఏ పని కావట్లేదు. ఏ సచివాలయం పోయినా కానీ ఎంఆర్ఎస్ పోయినా కానీ మీరు రాకూడదు, దగ్గర రాకూడదు, మీ దూరం ఉండండి, మీ దగ్గర వస్తే మీరు పని కాదని బెదిరింపులు మేడం. అంతే 90% వైసీపీ క్యాండిడేట్లకి, టీడీపీ క్యాండిడేట్లకి ఏం లేదు, ఎక్కడో 10%. అది కూడా ఇవ్వకపోతే బాగుండదని ఇచ్చారులే, కానీ ఇప్పుడు 99% అయితే వైసీపీ క్యాండిడేట్లకి వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారు. ఇప్పుడు మేము డిగ్రీలు ఎంబీఏలు ఇంటర్లు చేసుకొని ఈ పని చేయాల్సిన అవసరం ఏముంది మాకు? వాళ్ళు ఉన్న టాలెంట్లు మాకు లేవా? మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా మీరు ఎవరిని గెలిపించుకుంటారు? చంద్రబాబుకి గెలుచుకుంటాం. ఎందుకండి? మాకు ఆయన లేకపోతే మేము ఎంత నష్టం పోయామో మాకే తెలుసు. మాకు అమ్మ ఒడి రాదు, ఏదైనా మాకు ఉపయోగం లేదు. ఎంత బాధపడుతున్నాం, పోలీస్ స్టేషన్ మాకు కేసు లేకపోయినా ఉన్నా లేకపోయినా మాకు కేసు పెట్టింది. నిన్న మొన్నే మేము 100,000 డబ్బులు ఇచ్చినాం, మాకు కేసు లేకపోయినా. మేము మా బాధ ఏమో మాకే తెలుసు. చంద్రబాబు వస్తే మాకు ఏం బాధ ఉండదు. మాకు అమ్మ ఒడి రాలేదు, మాకేం రాలేదు. మాకు ఏ పని చేసినా మాకు తప్పే అనిపిస్తుంది వాళ్ళకి, కాబట్టి మాకు చంద్రబాబే రావాలి. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? మాకు చాలా సమస్యలు ఉన్నాయి. మాకు ఏం పని చేయాలో మా పార్టీ, మా మేము పని మీకు ఏమో మేము మేమేం చేసుకుంటామని మాకు ముందు ఏ పనికైనా పోనేటలేదు. మాకు కనీసం మా పొలాల్లో మందు కొట్టాలన్నా కూడా వాళ్ళకి మందు మాకు హామీ ఇస్తేనే మేము మందు ఇస్తామని, వాళ్ళతోనే హామీ ఇస్తూనే మాకు ఏదైనా ఇస్తుంటు. వాళ్ళు ఏంది కరెంటు ఎలిసి ఉన్నానన్న మాకు కరెంట్లో లేదైనా పండుకోవాల్సిందే, ఉన్నా పండుకోవాల్సిందే, మొత్తం వాళ్ళ ఇష్టమే. వాళ్ళు ప్రభుత్వం కాబట్టి మాకు రావాల్సిందే చంద్రబాబు అని ఒప్పుకుంటున్నాం. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు? బ్రహ్మారెడ్డి గారిని గెలిపించు. ఎందుకండి? మాకు ఇష్టం అది. మాకు టీడీపీ వస్తే మాకు ప్రాణం ఇచ్చినట్టు అంత. ఈ ప్రభుత్వం పథకాలు ఇస్తున్నారు కదా, మాకు ఎవరు ఇవ్వట్లేరు. మాకు మా పిల్లలు చదువుకుంటున్నారు కదా, వాళ్ళకి అమ్మ ఒడి డబ్బులు కూడా పడట్లేదు. ఒకసారి ఒక రోజు మా ఇంట్లో అది కరెంటు మీద నుంచి అతను తీగ ఉన్నా లేకపోయినా ఒక 5 నిమిషాలు మా పిల్లలు ఇంట్లో ఉన్నారు, కరెంటు దాని మీద వచ్చి పడ్డది. ఎల్సీమంటే కూడా మాకు ఎల్సీయలేదు. మాకు ఒక నెల ఇస్తే 2 నెలల కంట్రోల్ మాకు పప్పు ఎప్పుడు పంచదార ఎప్పుడు ఇవ్వలేదు. మా బియ్యం ఇష్టం వచ్చినప్పుడు ఇస్తాం, కష్టం వచ్చినప్పుడు ఇవ్వం మేము. మీకు ఎవరు మాకు చెప్పేవాళ్ళు అంటారు? ఏదైనా మాకు మొత్తం బాయ్ సమస్యనే. మాకే తెలుసు వాళ్ళకి ఏం తెలియదు. మీకు అడిగిన ఇప్పుడు వచ్చి కాసేపు పోతారు, ఎంత నష్టం పడ్డావో ఎంత ఉన్నావో మాకు తెలుసు. ఏదైనా మాకు ఏ ఉపయోగం లేదు ఆయన మీద. అంతే ఉన్నాం మేడం. ఓట్లు క్యాన్సిల్ చేసుకుంటాం కానీ అసలు ఉంటాంలే, కానీ ఓట్లు వాళ్ళకే వేయాలి. మాకు వద్దంటే కూడా మేము ఉంటాంలే, కానీ మేము ఆయనకు ఓట్లు వేయం. లేకపోయినా ఉంటాంలే, కానీ ఆయనకు ఓటు వేయం మేము. ఓట్లు వేయొద్దు, మీరు రామకృష్ణారెడ్డికి గెలిపించాలని చెప్పినా కూడా మేము క్యాన్సిల్ చేసుకుంటాం. వెళ్ళిపోతాం, కానీ మేము ఎవరికి ఓటు వేయం. మరి కొన్ని రోజుల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? మేము బ్రహ్మారెడ్డికి గెలిపించుకుంటాం. ఎందుకని? బ్రహ్మారెడ్డి గారు బ్రహ్మారెడ్డి అంటే మాకు రోడ్డు వేయించిండు, కరెంటు కూడా ఆయనే తీసుకొచ్చిండు, ఊళ్ళో రోడ్డు కూడా ఆయనే వేయించిండు, బోర్లు కూడా ఆ పార్టీలోనే, మా తెలుగుదేశం పార్టీనే ఉన్నాయి. ఈ కాంగ్రెస్ పార్టీ వచ్చినా, ఈ వైఎస్ఆర్ పార్టీ వచ్చినా మాకు ఏ పని చేయలేదు. ఈయన వస్తేనే మాకు కథ ఏదైనా చేసేది. వీళ్ళొస్తే మాత్రం మాకు తగాదాలే, ఎప్పుడు ఇదే గోలాలు. అందుకని ఆయనకే పథకాలు ఏం రావట్లేదు. 5 సంవత్సరాల నుంచి ఏం రావట్లేదు. నా పేరు బోడి గారు. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? మేము చంద్రబాబుని, బీమారెడ్డికి. ఎందుకని? ఎందుకంటే మాకు కాస్త సాయం చేసినాడు, మేము మాకు బాగా చూశాడు, అందుకని మేము చేసుకుంటాం. రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు మీరు? మేము బీమారెడ్డికి గెలిపిస్తామమ్మా. మాకేం సాయం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి? మాకేం ఇవ్వటం లేదు, కరెంట్ కూడా తీసిస్తున్నాడు. ఏం పథకాలు లేవు మాకు, ఏం లేవు. ఆ జగన్మోహన్ రెడ్డి వచ్చిన కాణొచ్చి మాకు నష్టమే లేదు, కానీ లాభం ఏం లేదు. సోనియా, మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఎమ్మెల్యేకి ఎవరిని గెలిపించుకుంటారు? బీమారెడ్డికే. మేము బీమారెడ్డికే ఓటేస్తారు. ఎందుకని? బీమా ఓటికే. ఎందుకని? బీమారెడ్డి మాకు బాగానే చూస్తున్నాడు, బాగానే బీమారెడ్డికే ఓటు వేస్తాం. సోన్లీ బాయ్. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి,
మీరు ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు? బొమ్మారెడ్డికి. ఎందుకని? ఎందుకనంటే మాకు కావాలని ఎప్పుడు గెలుచుకుంటారు. పథకాలు వస్తున్నాయి కదా బాబా? ఏం పథకాలు వచ్చినమ్మా? నిన్న 40 సంవత్సరాలని వేసామన్నారు, వేయలేదు. మళ్ళీ పొదుగు డబ్బులు అని వేసామన్నారు, వేయలేక మాకు ఒక రోడ్డు రాలేక ఒక బిల్లింగ్ రాలే, మాకు ఏ పనులు జరగలేదయ్యా. ఏ పది 10 వచ్చినప్పుడు ఏ 10 రాలే, ఏ పని కూడా ఒకటి కూడా రాలే మాకు. మీరు అడగలేదా ఎవరిని? ఎవరు అడిగినా ఏముంది? రూపాయలతో పెన్షన్తో కేసులతో భయపెట్టారు. ఏం చెప్పారు? ఏం చెప్పలేదు. పోలీస్ కేసు పెట్టి అమ్మాయికి 10 రోజుల దాకా ఇంట్లో రాని లేదు మాకు. మొత్తం కేసు పాలు చేశారు. ఓ చేనులో ఉన్నాం, చేనులో ఉన్నా కూడా తాళం పగలు కొట్టుకుంటున్నానంటే ప్రెసిడెంట్కి ఊరోళ్ళకి చెబితే మాట ఇల్లే మాకు. చిన్న చిన్న బాధలు పెట్టలే మాకు. ఎవరిని గెలిపించుకుంటారు మీరు? మేము తెలుగుదేశమే. ఎందుకని? ఎప్పటి నుంచి అదే మాయి. పరిపాలన బాగా జరిగింది అంటున్నారు ప్రజలందరూ. ఏం జరగలా, ఏం పాడు, మాకేం చేసిండు, ఏం చేయలా. ఏమేమి సమస్యలు ఉన్నాయి ఊరికి? ఏం సమస్యలు ఉన్నాయి? మాకేం కేసు పెడతారు మా ఊరు? మాకు చెప్పే కేసులే ఉంటాయి. ఏముంటాయి? ఇంకా తెలిపాయి. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, ఎమ్మెల్యేగా ఎవరు గెలిపించుకుంటారు మీరు? మేము బొమ్మారెడ్డికి గెలిపిస్తాం. ఎందుకని? ఎందుకంటే మాకు మేము పుట్టిన కాడ నుంచి అదే పార్టీ. రోడ్లు అన్ని బాగానే ఉన్నాయి కదా? ఏం బాగా సైడ్ ఎవరు వేశారు? అప్పుడు బొమ్మారెడ్డి తరఫున వేశారు. ఈ ప్రభుత్వం ఏమి వేయలేదా? ఏం వేయలేదు. ఇప్పుడు మీకు పింఛన్ గానీ ఏమైనా వస్తున్నాయా? పింఛన్ 3 ఏళ్ళు వస్తున్నాయి మేడం. ఇప్పుడు ఏమో 4 ఏళ్ళు అని చెబుతుర్రు గానీ మాకేం వేయలేదు. 45 సంవత్సరాలకి వేస్తామని 7 ముద్ర వేయించుకుండ్రు, ఏం ఆపేసిండ్రు. డోగ్రా గ్రూప్ 10 ఏళ్ళని 7 ముద్ర వేయించుకుండ్రు, మానేసుకుండ్రు. మాకు ఏం డబ్బులు రాలే. మరి కొన్ని రోజులు ఎలక్షన్స్ రాబోతున్నాయి, మీరు ఓటు వేసి ఎవరిని గెలిపించుకుంటారు ఎమ్మెల్యేగా? ఎమ్మెల్యేకే ఇస్తాం ఆయనకి, బొమ్మారెడ్డి గారి. బొమ్మారెడ్డి గారికే వస్తారు. ఎందుకని? ఎందుకో మరి పుట్టిన సంది అక్కడే వేస్తున్నావు, ఇక్కడ ఏం లేదు, అట్టే వేస్తున్నాము. పింఛన్ వస్తుందా? పింఛన్ వస్తుంది. ఎమ్మెల్యేగా ఎవరిని గెలిపించుకుంటారు మీరు? బొమ్మారెడ్డికి. ఎందుకని? ఇంకా అక్కడ నుంచి మేము ఎక్కడ చిన్నప్పటి నుంచి ఆయనకే వేస్తున్నాం, ఇంకా ఆయనే కావాలి. మరి పరిపాలన బాగా జరిగింది అంటున్నారు ప్రజలందరూ. ఏం బాగా జరగలేదు, బొమ్మారెడ్డికే బాగా జరుగుద్ది, బొమ్మారెడ్డికే వేస్తాం. ఈ ఊరికి ఏమైనా సమస్యలు ఉన్నాయా? ఏం సమస్యలు అండి?